తల్లిదండ్రులపై రష్మిక మందన్న కామెంట్స్. ఆ విషయం తనకు తెలుసు అంటూ ఎమోషనల్. రష్మిక మందన్న ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీకి ప్రత్యేకంగా టైం కేటాయిస్తూ ఉంటుంది. కర్ణాటకలో ఉంటే రష్మిక మాత్రం హైదరాబాద్లో ఉంటుంది. తన బిజీ షెడ్యూల్లో ఏమాత్రం సమయం దొరికినా అక్కడికి వెళ్ళి సరదాగా గడుపుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా తల్లిదండ్రులపై రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చలో సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది రష్మిక మందన్న. అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించింది. తనదైన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది ఈ అమ్మడు. విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్తో చేసిన భీష్మ సినిమాలో ఆమె కెరీర్కి పూలమాటలు వేశాయి. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటోంది రష్మిక మందన్న. యువ ఆడియన్స్ మనసు దోచుకున్న ఈ బ్యూటీకి బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. నేషనల్ క్రష్ గా పిలుచుకుంటూ ఆన్లైన్ మాధ్యమాలపై కూడా హవా నడిపిస్తోంది రష్మిక. తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతోంది ఈ కన్నడ అందం. రీసెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. వెండితెరపై ఆమె నటన చూసి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. కాగా రష్మిక మందన ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీకి ప్రత్యేకంగా టైం కేటాయిస్తూ ఉంటుంది. రష్మిక తన ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేసిన ప్రతిసారి ఆన్లైన్ మాధ్యమాలపై ట్రెండ్ అవుతుంటాయి. ఆమె చిట్టిచెలి ఫోటోలు అందరినీ కట్టిపడేస్తుంటాయి. ఈ క్రమంలోనే తన పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది రష్మిక. తల్లిదండ్రుల పెళ్లి రోజు అని తెలిసి కూడా కాస్త ఆలస్యంగా విష్ చేసిన ఆమె అందుకు సారీ చెప్పింది. ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు, నాకు నేనుగా నాకు నచ్చినట్టుగా బతకనిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ స్థాయిలో నేనున్నానంటే కారణం మీరే. మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను అని రష్మిక పేర్కొంది. ఇకపోతే చీర కట్టినా మోడ్రన్ డ్రెస్ వేసినా అవి ఆమె కోసమే డిజైన్ చేశారా అన్నట్లుగా నప్పుతాయి. అందుకే రష్మిక మందన్న ఫోటోషూట్లకు సోషల్ మీడియా మహా డిమాండ్. ప్రస్తుతం దళపతి విజయ్తో ఓ సినిమా చేస్తోంది రష్మిక. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పివిపి బ్యానర్లపై నిర్మాతలు దిర్లాజు, శిరీష్, పరం వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో వారసుడు అనే టైటిల్ పెట్టారు. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.